ఈరోజే ఏకాదశి పైగా సోమవారంతో కలిసి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఇది. ఈ రోజు ఏమీ చేయకపోయినా గోమాత మహత్యాన్ని తెలిపే ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుణ్ణి భక్తితో పూజించి ఇలా పలికింది. నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించింది. అప్పుడు దయామయుడైన పరమశివుడు ఇలా పలికాడు. ఓ పార్వతీ, గోమాతనందు సమస్త దేవతలు ఉంటారు. అలాంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఆ గోమాతనందు పాదాలు రుణ పితృదేవతలు, గొలుసులు తులసి దళాలు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి కూడా ఉంటారు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు. కంఠములో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఉదరమున పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర వరుణ అగ్ని మొదలైన దేవతలు ఉంటారు. ఉదరమున శనక సనంద సనత్కుమారులు, తోకన చంద్రుడు, తోకకుచ్చున సూర్యకిరణాలు, తోలు ప్రజాపతి, రోమావళి, త్రిసంకోటి దేవతలు, పిరుదులయందు పితరులు, కర్రి కావేరు బోలు, పాదుగా పుండరీకాక్షుని బోలు, స్తనాలు సప్త సముద్రాలు, పాలు సరస్వతీనది, పెరుగు నర్మదానది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు, గోమయంలో శ్రీ మహాలక్ష్మి ఉంటారు. గోపాద ధూళి సమస్త పుణ్యనదులు తీర్థాల కన్నా గొప్పది. కాబట్టి ఓ పార్వతి, ఈ గోమాత మహత్యాన్ని వర్ణని ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మూడు నెలల మహాపాపాలు తొలగిపోతాయి. నిత్యము సంధ్యవేళ పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తిపడతారు. గోవుకు మనసారా నమస్కారం చేస్తే మంచి ఫలితం వస్తుంది. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజిస్తే సమస్త దేవుళ్లను పూజించినట్లే. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చెయ్యాలి. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈరోజు గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్కరోజు చేస్తే లభిస్తుంది అని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి తెలియజేశాడు. రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతను వ్యక్తం చేశాడు. ఒక్క నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా పలికారు. నాయనా, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగాని నమస్కారం చేసి ప్రదక్షిణలు చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలి అన్న ధర్మం పాటించే తొందరలో వేగంగా నీ మందిరం చేరదామని వస్తున్నావు.
ఆ కారణంగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజా వ్యతిక్రమం జరిగింది. పూజలను గుర్తించకపోవడం శ్రేయస్సుకు భంగకరం కాదా? అప్పుడు కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానాన్ని సేవించినా కానీ నీకు సంతానం కలగదు అని చెప్పింది. కానీ రథవేగం వల్ల వాయుధ్వని కారణంగా నీకు కానీ నీ సారథికి కానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగతి పదంలో నడిచేవాడే ఉత్తముడు. కాబట్టి నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణ యజ్ఞంలో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాల లోకానికి వెళ్ళింది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందిని ధేనువును సేవించి తరించు అన్నాడు వశిష్ఠుడు. ఇలా వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందిని ధేనువు రాణి వచ్చింది. దిలీపుడు, పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవి ఆ నందిని ధేనువును సేవించడం ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందిని ధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచినా నిలిచి, కూర్చున్నా కూర్చుని, నీళ్లు తాగినా తాగి ఆ నందిని ధేనువును ఆరాధించారు. ఇలా 21 రోజులు ఆ రాజదంపతులు ధేనువ్రతాన్ని పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందిని ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం, చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహం మాయ వల్ల స్థానువుగా ఉండిపోయాడు. ప్రగల్భంగా అప్పుడు సింహం ఇలా పలికింది, రాజా, గిరిజాధిపతి ఆజ్ఞ పొంది నేనీ పరిసరాల్లో విహరిస్తున్నాను. శివకింకరుడును, నా మీద నీ శక్తులేవీ పనిచెయ్యవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిరోజు పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా ఉపయోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభమిత్రుడునైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉంది అని పలికింది. నా పరాక్రమం, బాహుబలం వృధా అవుతున్నవే ఈ నందిని ధేనువుని కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు, నేను కుంభోదరుడును, శివకింకరుడును అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా పలికాడు, ఓ దివ్యసింహమా, సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు. కాని హోమధేనువైనా ఈ నందిని కాపాడడం ధర్మమే కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందిని ధేనువుని విడిచిపెట్టు అని రాజు పలకగానే కుంభోదరుడు నవ్వి ఇలా అన్నాడు, ఓ రాజా, నీవు చాలా మూడుల్లాగా ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏక చక్రాధిపతివి. యవ్వనంలో ఉన్నా మన్మథకారుడివి. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఇయావు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువుగారికి ఇవ్వవచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగం చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని అన్నాడు దిలీపుణ్ణి ప్రలోభ పెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఇలా పలికాడు, ఆపద నుంచి రక్షించేవాడే క్షత్రియుడు. అలా చేయనివాడు రాజు ఎలా అవుతాడు? అదీకాక ఎదురుగా హింస జరుగుతున్నా, కాపాడకుండా చూస్తున్నా,
ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరాన్ని స్వీకరించి ఈ దేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని పలికాడు రాజు. ఎలాగో చివరికి ఒప్పుకుంది సింహం. స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు. తన్ని తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్లపై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదురుచూస్తున్న దిలీపుడి మీద పుష్పవర్షం కురిసింది. అప్పుడు నందినీ దేనువు దివ్య ఆకృతి దాల్చి ఇలా పలికింది. రాజా, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరాన్ని స్వీకరించు, సంతానవతుడివి అవుతావు అని పలికింది నందినీ దేనువు. అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడు ఇలా పలికాడు. తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేగదూడ నీ పాలకై ఎదురు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థం నీ క్షీరానికై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో ఆరోవంతు తీసుకుంటాను అని పలకగానే తదేతి అని ఆశీర్వదించింది నందినీ దేనువు. దేనువ్రత మహిమ వల్ల రఘుమహారాజును పుత్రునిగా పొందాడు దిలీపుడు. గోమహత్యం గురించి తెలిపే మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం. మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానముంది. నీటిలోనూ ఆయన తపస్సు చేసుకునేవాడు. ఒకసారి గంగా యమున సంగమ జలాలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా 12 ఏళ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జానరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జానరులు. ఓ జానరులారా, భయపడకండి, మీరే తప్పు చెయ్యలేదు. మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగింది. మీ కష్టం ఊరికే పోకూడదు, శ్రమించినందుకు తగిన ఫలితం మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అన్నాడు చ్యవనుడు. చ్యవనుడి ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపరచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్లి వాళ్ళంతట వాళ్లు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు. జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి దగ్గరకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి ఇలా పలికాడు. మహానుభావా, ఈ బెస్తలు తెలియక తప్పు చేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయండి అని అడిగాడు. దానికి చ్యవనుడు, రాజా, ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టానికి తగిన వెల దక్కేటట్లు చూడు అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి 1000 మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కాని చ్యవనుడు అది తనకు సరైన వెల కాదు అన్నాడు. రాజు 10,000, 100,000, చివరికి 1,00,000 మాడలిస్తాను అన్నా అది తనకు సరైన ధర కాదు అన్నాడు చ్యవనుడు. చివరికి నహుషుడు, అయితే అర్ధరాజ్యాన్ని ఇస్తాను అన్నాడు. నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు చ్యవనుడు. ఆలోచించడానికి ఏమున్నది, నా రాజ్య సర్వస్వము ఇస్తాను అన్నాడు నహుషుడు. చ్యవనుడు, అయినా అది సరిపోదు అన్నాడు. ఏమి చెయ్యాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడు అని మహాముని. గోవు త్రిలోక పూజ్యమైనది, సర్వదేవతా స్వరూపమైనది, సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవు ఇవ్వు. అలాగే చేశాడు నహుషుడు.
శవణుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని పలికాడు. ఆ జాలర్లు కూడా సామాన్యులా ఇలా అనుకున్నారు. ధనధాన్యాలు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ ఒక మంచి పని చేసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలా అనుకుని మహర్షి దగ్గరకు వెళ్ళి ఇలా పలికారు జాలరులు. అయ్యా, బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని పలికారు. వాళ్ల మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకి మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు. అప్పుడు వినయంతో నహుషుడు, స్వామి, మీరు తృప్తి పొందితే అదే చాలు, నాకింకేది అక్కర్లేదు అని పలికాడు. గోమాత అంత విశిష్టమైనది. కన్నయ్య గోపాలుడు కాబట్టి ఆయన చింత గోవులు ఉండడం సహజమే. కానీ ప్రపంచంలో ఎక్కడా కనిపించినంత ప్రముఖంగా భారతీయ సంస్కృతి. హైందవ ధర్మాలలో గోమాత ప్రస్తావన ఉంటుంది. అసలు గోత్రం అన్నమాటే గోవుల మంద నుంచి వచ్చింది అంటారు. భారతీయుల గోవుకి ఇంతగా ప్రాముఖ్యతను ఇవ్వడానికి కారణం లేకపోలేదు. అవి కేవలం పాలకు వ్యవసాయానికి మాత్రమే తోడ్పడడం లేదు, మన మనసుని ఎరిగి మసులుకుంటూ వచ్చాయి. హిందువులు గోవులను స్వచ్ఛమైన ఆత్మలుగా భావిస్తారు, తమ కష్ట సుఖాలకు స్పందించే జీవులుగా భావిస్తారు. యజమాని బాధలో ఉన్నప్పుడు తాను కూడా కన్నీరు పెట్టే జీవి గోవు ఒక్కటే. అందుకేనేమో కన్నయ్యకు గోవులంటే అంత ఇష్టం. అంతదాకా ఎందుకు గోవులు వర్షపు నీటిలో తడిస్తే చిరాకు పడిపోతాయని ఆయన గోవర్ధనగిరిని ఎత్తాడని నమ్మేవారు లేకపోలేదు. గోవు కూడా జంతువే, కానీ ప్రపంచంలో మరే జంతువుకు లేని ప్రత్యేకత గోవుకు ఉంది. గోవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులం అవుతామేమో అని మనకు అనుమానం ఉంటుంది. ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తర్వాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను పరీక్షిస్తే దేంట్లోనూ కూడా విషం లేదు. గరలాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత. మరే జంతువుకు లేని విశిష్ట గుణం ఇది. ప్రాణవాయువును పీల్చుకుని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి. విషాన్ని హరించే గుణం ఆవు పాలకు ఉంది. వైద్య శాస్త్రానికే అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతది. ఆవు నెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడి చేస్తే ఇథిలిన్ ఆక్సైడ్, ప్రొపిలిన్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రొపిలిన్ ఆక్సైడే శ్రేష్టమైనది. గోమూత్రం ప్రపంచంలోని సర్వోత్తమమైన కీటక నాశిని. గోవు పేడ మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చెయ్యవచ్చు. ఇళ్లను వాకిళ్లను ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు. ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపచేసే, క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. ఒక తులం నెయ్యిని యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువుని ఉత్పత్తి చేస్తుంది. గోమూత్రం గంగా జలమంతా పవిత్రమైనది. పూర్వకాలంలో గోవులేని ఇల్లు ఉండేది కాదు. గోవు ఇచ్చిన పాడి పంటలతో పసిపాపల మొదలుకుని వృద్ధుల వరకు నిండు ఆరోగ్యంతో మసిలేవారు. ఏనాడూ సిరిలేదు అని వాపోయేవారు కాదు. వశిష్ఠుడు అంతటివాడు తన దగ్గర ఉన్న కామధేనువు వల్లే విశ్వామిత్రుడి వంటి మహారాజును కూడా ఓడించగలగాడు. గోమాత గురించి వేదాలు ఇలా చెప్తున్నాయి. సర్వ సంపదలకు మూలం గోవు అంది అథర్వణ వేదం. గోవు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటుంది శతపద బ్రాహ్మణం. రోజూ కాస్త గడ్డి తినిపించి నీరు తాగిస్తే అలా సంరక్షించేవానికి అశ్వమేధ యాగం చేసినా ఫలం ప్రాప్తిస్తుందట. రాజులున్న కాలంలో గోసంపద అనుసరించే వారి భోగ భాగ్యాలు వర్ధిల్లేవి. లోక కళ్యాణం కోసం భగవంతుడు మానవులకిచ్చిన వరప్రసాదం గోవు. గోవు పట్ల మానవులు చూపే ప్రేమను గ్రహించి అంతకు పలురెట్లు
అధికంగా మనకు ఫలాలను ఇస్తుంది గోమాత. మరి ఎంతో విశేషమైన గోవుకు ఏం పడితే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గోవుకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తినందు నిలకడ ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది. నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి పట్టుదల పెరుగుతాయి. తోటకూర బెల్లము కలిపి గోమాతకు తినిపిస్తే ప్రశాంతత కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది. నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. అలాగే గోమాతకు బంగాళాదుంపలు తినిపిస్తే నరఘోషణ నివారణ జరుగుతుంది. క్యారెట్లు తినిపిస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది. అలాగే టమోటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేనివారు గోమాతకు వంకాయలు తినిపించాలి. దొండకాయలు తినిపించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎవరైతే నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపిస్తారో ఇలా చేయడం వల్ల రుణ విముక్తి కలుగుతుంది.